చాలా మంది వాళ్ళు సర్వే చేస్తే దాంట్లో మూడు కాదు దాంట్లో మూడు కారణాలు వాళ్ళు చాలా ముఖ్యమైనవి తీర్చారు. కారణం ఏంటంటే పేదరిక వల్ల మూడు పూట్ల తినుకోవటం కారణం. ఈ కారణాన్ని వాళ్ళు పెద్దగా పెద్ద కారణం చెప్పలేదు వాళ్ళు. కానీ రెండో కారణం ఇది ప్రమాదమైన కారణం అని చెప్పారు. ఏంటి ఆ కారణం అంటే మన ప్లేట్ లో ఆరు పదార్థాలు ఉంటున్నాయి కానీ తినట్లేదు. ఆహార పదం ఉంటున్నాయి కానీ ఏం చేస్తుంది ఏం చేయట్లే మేడం. ఇది చాలా ప్రమాదకరమైన కారణం. ఇది ప్రధానమైన కారణం పోషకాహార లోపల గురవుతున్న పిల్లలు. ఇది చాలా ప్రమాదం అని చెప్పారు వాళ్ళు. ఇది నిజమేనా నిజమేనా? ఇది చూడండి, మూడు పూట్ల ఆహారం లేక పోషకాహార లోపల గురవుతున్నారు కొంతమంది. కానీ ఎక్కువ మంది ప్లేట్ లో ఉన్న వాటిని తినలేకపోతున్నారట. ఇది నిజమేనా అని అడిగారు. పాటలోకి వెళ్తా నేను. నిజమే చూడండి, మనకు మధ్యాహ్నం భోజనంలో రకరకాల ఆకుకూరలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, లేకుంటే పప్పు ఉంటుంది, ఒకరోజు ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తాం? కరెక్ట్ తినరు. ప్లేట్లోకి ఎప్పుడైతే వస్తుందో తీసుకుపోయి డస్ట్బిన్ లో పడాలి. అంటే ప్లేట్ లో ఆహార పదార్థాలు ఉంటున్నాయి మనం. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల ఇలాంటి పిల్లలు చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్ టెన్త్ అనే పిల్లలు కూడా పోషకాహారంలో గురవుతారు అంటారు. ఎందుకు తినలేకపోతుంది మనం? చాలా కండిషన్స్ ఉన్నాయి మనకి, చాలా కండిషన్స్ మనకి ఉన్నాయి. దొండకాయ తినం, దొండకాయ పంచలు తాగిద్దంటాం కదా, దోసకాయ కస్కసులు ఆడిద్దంటాం, పప్పు తినం, గురువారం గుడ్డు తినం, మంగళవారం మటన్ తినం, చికెన్ సోమవారం తినం. రకరకాల కారణాల వల్ల మనం ప్లేట్ లో ఉన్న ఆహార పదార్థం తినం మనం. మరి మంచిదా చెడ్డదా? ఇలా మీరు చెప్పారు మనకి పోషకాహారం, పోషకాలు మన శరీరానికి ఎట్లా అందుతాయి అని మిమ్మల్ని అడిగినప్పుడు మనం తినే ఆహారం ద్వారా అందుతాయి అన్నారు. అన్నారు అనలేదా? నిజమా అబద్ధమా? సో తినే ఆహార పదార్థాలు మీ ప్లేట్ లో ఉన్నప్పుడు కూడా మీరు తినలేకపోతున్నారు కదా. ఆలోచించాలి. దీనివల్ల మనం శారీరకంగా ఎదగలేకపోతున్నాం, మన పోషకాహార లోపానికి గురవుతున్నాం, దానివల్ల మన అనారోగ్యానికి గురవుతున్నాం, బాగా చదవలేము, నీరసం అయిపోతాం, అలసిపోతాం, అసలు వినలేము, అర్థం కాదు, గుర్తు పెట్టుకోలేము, మనం ఆటలాడలేము, పాటలు పాడలేము, స్కూల్ కూడా రెగ్యులర్ గా రాలేము. మరి దీన్ని నివారించడానికి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కూడా మీకు పెడతాను, రెడీ ఉన్నారు కదా, పెడుతున్నారు కదా. మరి మనం ఏం చేస్తున్నాం? మొత్తం తీసేస్తాం. ఏమి సో నేనేమంటున్నానంటే వాళ్ళు సూచించారు ఎవరు? ఎన్ఐఎల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఏం చెప్పారు? ప్లేట్ లో ఉన్నా కూడా తినలేకపోతున్నారు అని ఆయన 70% మంది పిల్లలు. దీనివల్ల పోషకాహార లోపాలు దూరవుతుంది, చాలా ప్రమాదకరం అన్నారు. అసలు మూడు కోట్లు లేకపోతే అది వేరే. తక్కువ మంది ఉన్నారు వాళ్ళు అట్లా. ఎక్కువ మంది ఉన్నదాన్ని లేకపోతారు ఆయన అన్నారు. ఇది మంచిదా? ఏం చేయాలి రేపటి నుంచి? ఏం చేయాలమ్మా? ఏం తినాలా? మన ప్లేట్ లో ఏముంది తినాలి చెప్పండి. మన ప్లేట్ లో చెప్పండి, నాలుగు అలా చెప్పండి. మన ప్లేట్ లో ఏ ఆహార పదార్థాలు ఉంటాయి? ఈ రోజు నుండి తింటాము. దొండకాయ తినాలి, దోసకాయ తినాలి, బెండకాయ తినాలి, గుడ్డు తినాలి, చికెన్ తినాలి, మటన్ అన్ని తినాలి, ఆకుకూరలు తినాలి, పప్పు తినాలి. అర్థమైనా? అప్పుడే మీరు హెల్తీ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే అన్ని తినలేదో మీ ఆరోగ్యం బాగుంది. మన బ్రెయిన్ ఎదగదు, మన శరీరం ఎదగదు, మనకి ఏం అర్థం కాదు, నీరసం అయిపోతుంది, అలసిపోతుంది. సో దాని మీద ఒక పాట, నా పేరే విటమిన్ ఏ, నా పేరే విటమిన్ ఏ, నా పేరే విటమిన్ ఏ.
విటమిన్ ఏ గుడ్లు ఎంతమంది తింటున్నారా? పాలల్లో గుడ్లల్లో ఆత్మీయ ఉంటుంది. నేనే లేకపోతే అప్పుడు మీరు ఎవరు ఏమవుతుంది అని ప్రశ్నించాలి. ఓకేనా? పాలల్లో గుడ్లల్లో ఆత్మూరల్లో చీకటి వస్తుంది రే, చీకటి వస్తుంది. చీకటి వస్తుంది రే, చీకటి వస్తుంది. తెలుసు విటమిన్ ఏ ఆరు దాకా కనిపించింది కా. విటమిన్ ఏ లోపం వల్ల ఏమవుతుంది మనకి? మరి ఇవన్నీ తింటే నా పేరే విటమిన్ డి, నా పేరే విటమిన్ డి, నా పేరే విటమిన్ డి, నా పేరే విటమిన్ డి. అప్పుడు బియ్యంలో కాయధాన్యంలో పప్పు దినుసుల్లో తాజా పండ్లల్లో నీరసం వస్తుంది, రక్తహీనత వస్తుంది మీకు. నీరసం వస్తుంది, రక్తహీనత వస్తుంది. రక్తహీనత అనమాట చాలా చాలా ఎంతో మంది సరిపోతుంది. అంటే ఇదంతా టెస్ట్ చేసుకోండి. 7% జబ్బులు వస్తాయి, చిగుళ్ళ జబ్బులు వస్తాయి మీకు. జబ్బులు వస్తాయి, జబ్బులు ఏం చేయాలి? హలో, ఎందుకంటే మా వైపు అవసరం లేదు. మీకు అన్ని అవసరం
కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నప్పుడే చెప్పిన తెలంగాణ పార్టీ అంతా జరగాలి.